హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ భూషణ్ ఛానల్. ఐ ఆమ్ ఎస్ఎస్ భూషణ్. తెలుగు వీక్షకులందరికీ నమస్కారములు. ఇంతకుముందు మనం 15 వీడియోల్ని గ్రామర్ చాప్టర్స్ పైన నేర్చుకున్నాం. అందులో గ్రామర్ 1, 2, 3 అని చెప్పి 15 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 16 వీడియోలో యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. ఆ 15 వీడియోలు చూశారని భావించి ఇప్పుడు గ్రామర్ 16 సంబంధించి యాడ్జెక్టివ్స్కి వద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? మన తెలుగులో కూడాను విశేషణము అని చెప్పుకుంటాం కదా. అంటే ఏదైనా సరే ఒక నామవాచకానికి, అంటే ఒక నౌన్ని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక అదనంగా ఒక పదాన్ని వాడుతాం. ఆ అదనంగా వాడినటువంటి పదాన్ని ఇక్కడ యాడ్జెక్టివ్ అని అంటాం. రాముడు మంచి బాలుడు. ఏ రకమైన బాలుడు? మంచి బాలుడు. శశిభూషణ్ మంచి బాలుడు. ఏ రకమైన బాలుడు? మంచి బాలుడు అని చెప్పుకునేటప్పుడు ఆ మంచి అన్నటువంటిది ఎలానైతే విశేషణమని చెప్పుకుంటామో, ఇన్ ఇంగ్లీష్ ఆల్సో దట్ వర్డ్, ద వర్డ్ విచ్ డిఫైన్స్, విచ్ క్వాలిఫైస్ ఆర్ విచ్ యాడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్ ఈజ్ కాల్డ్ యాన్ యాడ్జెక్టివ్. ఓకే, దిస్ యాడ్జెక్టివ్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇన్ టు అకార్డింగ్ టు ద గ్రామేరియన్స్ కన్వీనియన్స్ సమ్ 7 టైప్స్ ఆర్ 8 టైప్స్. బట్ ఎనీవే ఐ వాంట్ టు టీచ్ దీస్ యాడ్జెక్టివ్స్ ఆర్ క్లాసిఫై దీస్ యాడ్జెక్టివ్స్ ఇన్ టు 10 టైప్స్. ఓకే, నౌ జస్ట్ నౌ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద సెంటెన్స్ కాల్డ్ సాయి తన్మయ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇన్ దిస్ సెంటెన్స్ యు నో దట్ దిస్ గుడ్ బాయ్, ఈ బాయ్ అన్నటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, వర్ణిస్తుంది గుడ్. సో ఇది యాడ్జెక్టివ్ అని అంటాము. పర్జన్య ఈజ్ ఏ టాల్ బాయ్ అని చెప్పేటప్పుడు ఈ టాల్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి నౌన్ అయిన బాయ్ని డిఫైన్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది, లేదా వర్ణిస్తుంది, లేదా ఏదైనా అదనంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అది యాడ్జెక్టివ్ అని చెప్పి అంటాం. ఈ యాడ్జెక్టివ్స్లో ఇప్పుడు ఈ క్వాలిటీ యాడ్జెక్టివ్స్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అనే విషయానికి వచ్చినట్లయితే సెల్ఫిష్, ఆనెస్ట్, గ్రీడీ, బేసిక్, వెల్తీ, టాల్, షార్ట్, బిగ్ అన్నటువంటివన్నింటినీ కూడాను యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పి మనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ అనేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ బోర్డ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ఎ వైట్ బోర్డ్. ద నౌన్ బోర్డ్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఆర్ క్వాలిఫైడ్ విత్ ద వర్డ్ కాల్డ్ వైట్. ఓకే, వైట్ అన్నటువంటిది క్వాలిటీ అవుతుంది. బాబు ఈజ్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఇన్ దిస్ సెంటెన్స్ సెల్ఫిష్ ఈజ్ కాల్డ్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అంటే ఇక్కడ మ్యాన్ అన్నటువంటి వర్డ్కి సెల్ఫిష్ అన్నటువంటి వర్డ్ మరి కాస్త ఎక్కువ చేసి చెబుతుంది. అంటే ఈ మ్యాన్ అనే దాన్ని ఎక్కువ చేసి లేదా విశేషించి చెబుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అనేటప్పుడు ఏ రకమైన భాష? అందమైన భాష. బ్యూటిఫుల్ అన్నటువంటి వర్డ్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పుకుంటాం. ఈ లాంగ్వేజ్ని క్వాలిఫై చేస్తుంది. మన్మోహన్ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ అని చెప్పేటప్పుడు హానెస్ట్ కాదండి, ఇది ఆనెస్ట్ మ్యాన్. హెచ్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ సైలెంట్. అది ఆనెస్ట్ మ్యాన్. ఇందులో అనమాట ఈ మ్యాన్ అన్నటువంటి నౌన్ని క్వాలిఫై చేసి చక్కగా అనమాట క్వాలిటీ, ఈ మనిషి యొక్క క్వాలిటీని మనకు తెలియజేస్తుంది. కనుక అది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ, లిటిల్, ఇనఫ్, మచ్, నో, సమ్, హాఫ్ లాంటివన్నింటినీ కూడాను యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ కిందకి మనం పెట్టవచ్చండి. తన్మయ్ ఎర్న్స్ ఇనఫ్ మనీ. పర్జన్య ఎర్న్స్ ఇనఫ్ శాలరీ. హీ ఈట్స్ సఫిషియంట్ ఫ్రూట్స్. హీ టేక్స్ సఫిషియంట్ ఫ్రూట్స్ అని చెప్పేటప్పుడు ఈ ఇనఫ్, సఫిషియంట్, లిటిల్, మచ్, నో, సమ్, హాఫ్ అన్నటువంటి వర్డ్స్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, ఒక పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఓకే, హీ డ్రాంక్ ఏ లిటిల్ ఎలిక్సర్. ముందు రోజు అమృతాన్ని కొద్దిగా తాగాడు. లిటిల్, ద వర్డ్ లిటిల్ డిస్క్రైబ్స్ ఎలిక్సర్. సో ఇక్కడ ఇది ఏ ఎంత అని తెలియజేస్తుంది. ఎంత అని అంటే క్వాంటిటీ ఎంత, లేదా తక్కువ ఎక్కువ. పర్జన్య డిస్ప్లేడ్ మచ్ కరేజ్. మచ్ అంటే చాలా అని చెప్తుంది. సో ఇది క్వాంటిటీ కిందకి వస్తుంది, ఆ కేటగిరీ కిందకి వస్తుంది. అది ధైర్యం అన్నటువంటి ఈ పదాన్ని ఎక్కువ చేసి చెప్తుంది. మచ్ ఎలిక్సర్ అన్నటువంటి పదాన్ని ఇక్కడ ఆ క్వాంటిటీలో, ఆ మోతాదు ఎంత మోతాదు అంటే లిటిల్ అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. మనీ అనేటప్పుడు ఈ నౌన్ అనమాట ఇనఫ్ మనీ, ఇనఫ్ శాలరీ అనే ఈ ఇనఫ్ అనే పదం చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ విషయానికి వద్దాం.
యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అంటే సంఖ్యను గురించి తెలియజేస్తుంది. ఐ హ్యావ్ టూ పెన్స్, ఐ హ్యావ్ టూ పెన్స్ అనేటప్పుడు టూ అన్నటువంటిది సంఖ్యను తెలియజేస్తుంది. సో ఈ ఫైవ్, ఫస్ట్, ఫ్యూ, ఆల్, మెనీ, సెవరల్ ఇవన్నీ కూడాను యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ కిందకే వస్తాయి. భూషణ్ హ్యాస్ 13 ఫ్రెండ్స్ అని చెప్పేటప్పుడు 13 వర్డ్స్లో రాసినా లేదు నంబర్ వేసినా సరే దట్ కమ్స్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. భాష ఈజ్ ద ఫస్ట్ బాయ్ టు కమ్ టు మై క్లాస్, ద ఫస్ట్ బాయ్, ద సెకండ్ బాయ్, ద థర్డ్ బాయ్ అని చెప్పేటప్పుడు ఇవి యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అని చెప్పి అంటారు, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని చెప్పి అంటారు. All the boys passed the exam, all the girls passed the exam, many students attended the program or many students listened my class ani cheppetappudu ee many, all, several ani annatuvanti vannintini kudanu adjectives of number kindaki vastayi. Ikkada inkoka vishayam cheppukovali, entanante ee adjectives of number lo, adjectives of number lo రెండు రకాలుగా మళ్ళీ గ్రామేరియన్స్ విడదీశారండి. ఏమిటనంటే అవి ఏమిటంటే డెఫినెట్ న్యూమరల్, డెఫినెట్, ఇండెఫినెట్. సింపుల్గా అలా గుర్తుంచుకుందాం, డెఫినెట్, ఇండెఫినెట్. డెఫినెట్ న్యూమరికల్, డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను ఐ బాట్ త్రీ బుక్స్, త్రీ బుక్స్ అనేటప్పుడు అవి ఆ త్రీ అన్నటువంటి వర్డ్, ఫోర్ అన్నటువంటి వర్డ్, ఫైవ్ అన్నటువంటి వర్డ్ దాన్ని డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ కిందకు వస్తారు. హీఈస్ ద ఫస్ట్ బాయ్ అని చెప్పేటప్పుడు కూడా అది కూడా డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ కిందకే వస్తుంది. ఓకే, మరి ఇండెఫినెట్ అంటే ఏంటి? ఇగో ఇలాంటి వర్డ్స్ అండి. ఏంటని ఇక్కడ హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ అని చెప్పి, అలానే హీ ఏట్ ఆల్ ద గ్రేప్స్ అని చెప్పేటప్పుడు ఈ ఆల్, మెనీ, సెవరల్ అన్నటువంటివి ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. అంటే అస్పష్టంగా అని, ఆల్, హియట్ ఆల్ ద గ్రేప్స్, ఆల్ అంటే ఇన్ అన్నటువంటి సంఖ్య ఇవ్వలేదు అక్కడ. ఇక్కడ మాత్రం ఏం చేసాం, డెఫినెట్ అనేటప్పుడు సంఖ్య స్పెసిఫిక్గా ఇవ్వటం జరిగింది. ఐ హ్యావ్ త్రీ పెన్స్, ఫోర్ బుక్స్ అని చెప్పేటప్పుడు అక్కడ సంఖ్య ఇచ్చాం. మళ్ళీ ఈ డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ విషయానికి వస్తే ఇవి మళ్ళీ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే కార్డినల్, ఆర్డినల్. కార్డినల్ అంటే 1, 2, 3, 4 అని నంబర్గా చెప్పినటువంటి వాటిని కార్డినల్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్సే, ఐ హ్యావ్ 3 బ్లాక్ బోర్డ్స్, 2 వైట్ బోర్డ్స్, 1 గ్రీన్ బోర్డ్ అని చెప్పేటప్పుడేమో ఇవన్నీ కార్డినల్ అని అర్థం. ఈ ఆర్డినల్ అంటే ఇంతకు ముందే చెప్పాను ఈ డెఫినెట్లో చెప్పేటప్పుడు, లక్ష్మి ఈజ్ ద ఫస్ట్ గర్ల్ టు కమ్ టు మై క్లాస్, దేవరాజ్ ఈజ్ ద సెకండ్ బాయ్ టు కమ్ టు మై క్లాస్ అని చెప్పేటప్పుడు ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నటువంటి వాటిని ఆర్డినల్ యాడ్జెక్టివ్స్గా మనం చెప్పుకుంటాం, ఆర్డినల్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అని చెప్పుకుంటాం. మరో మాట ఏంటంటే ఈ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అని కూడా అంటారు. ఓకే, సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.